కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్ లో భారత సంతతికి చెందిన దంపతులు వారి కుమార్తె అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మార్చి 7న బ్రాంప్టన్ లోని వారి నివాసంలో మంటలు చెలరేగి సజీవ దహనమయ్యారు. దీంతో గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన మృతదేహాలకు పోలీసులు పరీక్షలు జరిపారు. మృతులను భారత సంతతికి చెందిన రాజీవ్ వరకు, అతని భార్య శిల్ప, వారి కుమార్తె మహక్గా గుర్తించారు. మంటలు చెలరేగటానికి ముందు ఆ ఇంట్లో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించినట్టు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందని తాము భావించడం లేదు అని తెలిపారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.